తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి కూడా నిరుద్యోగుల యొక్క పొట్టను నడుతా ఉన్నారు. ఈ రోజు నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగం కోసం కూలికో నాలికో పోయి క్యాటరింగ్ వర్క్ లో పోయి కోచింగ్ సెంటర్లలో కూర్చొని ఇదే మా జీవిత అంతిమ లక్ష్యం అని చదువుతున్నటువంటి కోణంలో అనేక మంది విద్యార్థులు బలిదానం మీద సాధించిన తెలంగాణ ఉద్యోగ అవకాశాల కోసం కూడా పోర్టల్ చేస్తూ డన్నా అనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 50 ర్యాంకులలో ఒక్క ఎస్సీ ఎస్టీ లేడండి, చూడండి మొత్తం ఓసీలు ఉండి కొన్నదా కాదా? విద్యార్థుల జీవితంలో చిలగడబడుతుంది. 9 సంవత్సరాల నుండి ఉద్యోగ నోటిఫికేషన్ లేక విద్యార్థులు ఇబ్బంది పడుతుంటే నోటిఫికేషన్ వచ్చినాక మొత్తం లీక్ చేసి విద్యార్థులను ఇబ్బంది గురి చేసే పరిస్థితి ఏర్పడింది. 8 సంవత్సరాల తర్వాత వేసింది 1-2 నోటిఫికేషన్లు. ఈ 1-2 నోటిఫికేషన్లు కూడా కనీసం అడ్మినిస్ట్రేషన్ ని చక్కగా సరిదిద్దని కేసీఆర్ ప్రభుత్వం ఉన్నగాడికి పోస్టులు అమ్ముకుంటూ నిరుద్యోగుల యొక్క పొట్టలు కొడుతున్నటువంటి తరుణంలో ఏ ఎగ్జామ్ జరిగినా కుంభకోణాలు లీకేజ్లు కమిషన్లు వాటాలతోనే రాష్ట్ర ప్రభుత్వం అన్నింటిలో విఫలమైంది. ఉద్యోగాలను విడుదల చేస్తున్నామని చెప్తున్న ప్రభుత్వం ఎందుకోసం అమ్ముడుపోతా ఉందని చెప్పి మమ్మల్ని అక్రమంగా అరెస్టు చేయడం జరిగింది. ఖబర్దారు కేసీఆర్, నీ అరెస్టులు నీ కేసులు ఉద్యమాన్ని ఆపలేవని చెప్పేసి హెచ్చరిస్తున్నా.